నెల్లూరు నగరంలోని 51-54 డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిన్న తిరిగాం, గత 3 రోజుల నుంచి ఏరియాలో తిరుగుతున్నాను. ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఎంత అనూహ్యంగా ఉందంటే, ఈసారి మీకే, ఈసారి టీడీపీకే. అసలు ఆ ఈసారి అనే దాంట్లోనే శ్రీనివాసుడు చెప్పినట్టుగా అందరూ అర్థం చేసుకోవచ్చు అలాంటి స్పందన. ఎందుకంటే వాళ్ళకై వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశంలో ఏమేమి జరిగినాయి, నెల్లూరు టౌన్లో 54 డివిజన్లో 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదండి. ఈరోజు టీవీలు, మీడియా, ఈ మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది, అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది. చర్చ ఊరికి ఏదో మాటలు చెప్పి నేను అడిచేస్తానంటే ఎవరు వినే పరిస్థితి లేదు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని ఎవరు చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చక్కగా కళ్ళతో చూసే నిర్ణయించుకుంటున్నారు. కేవలం చెవులతో వినటం కాదు, కళ్ళతో చూసి డిసైడ్ చేస్తున్నారు, దాని మీద డిస్కస్ చేస్తున్నారు, చక్కటి ఇంట్రాక్షన్ చేస్తున్నారు, ఆ చేసిన పనిలో మంచి చెడ్డను కూడా డిస్కస్ చేస్తున్నారు. అలా ఈరోజు ప్రజలు, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. కొన్ని స్లమ్స్ ఏరియా, సర్రేపల్లి కెనాల్ కావచ్చు లేదా పెన్నారివర్ కావచ్చు, ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు, పాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అనలైజ్ చేసి చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేశారు. అలా ఈరోజు ప్రజలు ఉన్నారు. అందుకని ఈసారి మీకు తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ కోటేస్తామని చక్కగా చెప్తున్నారు. ఒక్క విషయం నెల్లూరు సిటీ ప్రజలందరికీ చెప్తున్నాను, కొందరు అది పనిగా పెట్టుకుని, కొందరంటే ఒకరే నారాయణ సార్ ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు, ఇలా ప్రచారాలు చేస్తున్నారు. నేను యాక్చువల్గా 2014 నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా. ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలన్నింటినీ, ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత వాళ్ళది. ఎవరైతే కంటెస్ట్ చేసి గెలుస్తారో వాళ్ళది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు క్వశ్చన్ చేయటమే. శ్రీనివాస రెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి 4.5 సంవత్సరం బ్రహ్మాండంగా క్వశ్చన్ చేశాడు. అంతా ఇంత కాదు, అగ్రెసివ్గా ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, అక్కడ బెయిల్ చేయటం, ఎన్నో పోలీస్ స్టేషన్ల కేసులు సార్ 64 సార్ 64 ఉన్నాయి. అంత బాగా చేశాడు. మా పని అంటే ఓడిపోయిన వాళ్ళ పని, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళ పని ఏంటంటే క్వశ్చన్ చేయటం. పనులు చేయాల్సింది మేము కాదు ప్రజలకి, వాళ్ళదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ తరఫున హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో, మంగళగిరి పార్టీ ఆఫీస్లో, స్టేట్ మొత్తం 175 కాన్ఫరెన్స్లో అనేకమైన పనులు, ఏదైతే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చా 4.5 సంవత్సరం. ఇప్పుడు ఇన్ఛార్జ్గా నన్ను ఉండమన్నారు ఆయన, ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు నా బాధ్యత నేను తిరగతున్నా, శ్రీనివాసరెడ్డి నేను ఇద్దరం తిరుగుతున్నాం. అయితే 2014 నేను కంటెస్ట్ చేసి గెలవలేదు. 2014 ఎవరిని ఓట్లు అడగలా. నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు చేశా, 3 జిల్లాలు ఇన్ఛార్జ్గా చేశా, 34 కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేశా, 34-25 కాన్స్టిట్యూన్సీస్ గెలిచాము, 34-25 గెలిచాము, తెలుగుదేశం గెలిచింది. అయితే మంత్రిగా తీసుకోవడం జరిగింది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రులు. అయితే నేను చేయాల్సింది ఆ 3 జిల్లాలు లేదన్నా, నేను చేయాల్సింది 2014-19 దాకా నేను చేయాల్సింది ఆ 3 జిల్లాలు. ఆ 3 జిల్లాలు కూడా చేశా. విద్యుత్ తుఫాన్ వస్తే విద్యుత్ తుఫాన్ని బ్రహ్మాండంగా చేశా, మీకు తెలుసో తెలీదో, బాధ్యతగా చేశా. 24 గంటల్లో మొత్తం క్లియర్ చేయించా. ఇప్పుడు కూడా చెట్టు పడిపోయినాయి, కొన్ని క్లియర్ చేయలే వీళ్ళు. 24 గంటలు రోడ్లన్నీ మొత్తం చెట్లతో ఇదైపోయింది. ఎందుకంటే 210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది, హిట్ చేసింది విద్యుత్ తుఫాను సిటీని.
ఆ రోజు 210 కిలోమీటర్ల వేగంతో మనకెక్కడ వచ్చాయని అంత 70-60 దాంతో మొత్తం చెట్లు మొత్తం నేల అయిపోయినాయి. అట్లాంటి 24 గంటలు క్లియర్ చేయించా. 17 రోజులు అక్కడే ఉన్నా. 17 రోజులు ఉద్దుత్ తుఫాన్ని క్లియర్ చేయడానికి ఉన్నాను, చేశాను. అంటే శ్రీకాకుళంలో వచ్చినప్పుడు చేశా. ఎందుకంటే ఆ 3 జిల్లాలని నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్ ఉన్నాను, వాళ్ళందరితో అనుబంధం ఉంది, చేశాను. అదేవిధంగా అయినప్పటికీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలా, ఈ గడ్డ మీద ఉండే నీళ్లు తాగా, ఇంత వాడిని అయ్యా, 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, కాబట్టి ఈ గడ్డ నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకి చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా ఆయన అడిగి 5,225 కోట్ల వరకు తీసుకొచ్చి నెల్లూరుకి చేయాల్సినవి చేశారు. ఒక నాయకుడు కంటెస్ట్ చేసి చేయాల్సిన దాని బాధ్యత కంటే కూడా ఎన్నో రెట్లు చేశాను. కాబట్టి ఊరికినే ఆయన ఉండడు ఒకవేళ ఈరోజు నేను డోర్ తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నానంటే కంటెస్ట్ చేస్తున్నాను. డోర్ తిరుగుతున్నా, వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటున్నా. ఆ వీధికి ఏం చేయాలా, ఆ కాలనీకి ఏం చేయాలా, లేదా ఆ డివిజన్కి ఏం చేయాలా, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాను. నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాను. 28 డివిజన్లో 28 ఆఫీసులు పెట్టేశా. ఇవి రేపు ఎలక్షన్ కాదు, అవి ఎలక్షన్ కాదు, కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అవి కంటిన్యూస్గా ఉంటాయి. ఆ డివిజన్లో ఉండే వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేటట్టుగా నేను కూడా నా దగ్గరికి రాబడలా, నేనే అక్కడికి వస్తా డివిజన్లకి. నా వర్క్ తెలుసుకోవాలి. వీళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద సైకిల్ మీద తిరిగి పనులు చేయించా. చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధుల్లో కార్లు బావని కొన్ని దగ్గరలా నడిసే పోయాను, కొన్ని దగ్గర దూరంగా ఉంటే బైకుల్లో పోయా, కొన్ని దగ్గర సైకిల్లో పోయా. కాబట్టి నా వర్క్ నా సిస్టమ్ ఏంటంటే వర్క్ చేయటమే, మాటలు కాదు. నేను ఎప్పుడు మాటలు చెప్పలేదు. ఎందుకని చెప్తున్నానంటే విషయం కూడా ప్రజలకి ఏవేవో చెప్తున్నారు అడ్డమాటలు. ఆయన ఉన్నాడు, ఆయన గెలిచిన తర్వాత అడ్రస్ ఉన్నాడు. ఎక్కడికి పోతానండి? నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నా సొంత ఊరు, నేను పెరిగింది ఇక్కడ. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, నేను పూర్తిగా అవైలబుల్ ఉంటా. వీళ్ళందరికంటే కూడా ఎన్నో రెట్లు నేను అవైలబుల్ ఉంటా. నేను చాలా చక్కగా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను.